ఈరోజు కడప మున్సిపాలిటీలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి మా 15 మంది సభ్యులు మరియు ఎంపీ గారు కలిసి 16 మంది కలిసి వెళ్ళాము. ఆ తర్వాత వీళ్ళ అరాచకం చేసిన ఉద్యోగాల వల్ల వాయిదా పడింది, రేపటి వాయిదా వేశారు. రేపు మళ్ళీ మేమంతా 15 మంది మా ఎంపీ గారు 16 మంది కలిసి వెళ్ళి చైర్మన్ అభ్యర్థిని వైస్ చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకొని మా తెలుగుదేశం జెండాను కొండపల్లి కిర్లా మీద ఎగరేస్తామని మీకు తెలియజేస్తున్నారు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళిన పార్లమెంటు సభ్యులు నాని గారి మీద, 15 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ మీద, ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో కుర్చీలు ఎరగొట్టడం కానీ, కుర్చీలు గాలి ఎగరేయటం కానీ, అక్కడ పనిచేసే సిబ్బందికి దాడి చేయటం కానీ, నామినేషన్ పత్రాలు, విప్ పత్రాలు, ఏదైతే ఎన్నికల సామాగ్రిని సామానంతా కూడా చిందరవందర చేసి, నామినేషన్ ఫామ్స్ అన్ని చించేసి, ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేశారు. ప్రజాస్వామ్యానికి దుర్దినం. ఇటువంటి అరాచక శక్తులు అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఏమవుతాయనేది కూడా ఇవాళ కొండపల్లి మున్సిపాలిటీ కాదు, మైలవరం నియోజకవర్గమే కాదు, కృష్ణా జిల్లాయే కాదు, రాష్ట్రం అంతా కూడా నివిరిపోతా ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా వీడియో తీసి రేపు హైకోర్టు ముందు పెట్టి ఉండాలి. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న అధికారి స్పష్టంగా చెప్పారు, హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ నాని గారికి ఓటు వచ్చింది, ఆయన ఓటేస్తున్నారు, వచ్చారు. ప్రశాంతంగా ఇన్ని కుర్చీలు ఇరుగుతా ఉన్నా, ఇన్ని కాగితాలు చించి మెదేస్తా ఉన్నా, మా ఎంపీ గారు కానీ మా సభ్యులు ఎవరో కూడా ఏం మాత్రం కూడా మరి కొనకుండా వెనక్కుండా నిబ్బరంగా అన్ని గంటలో మౌనంగా అవన్నీ చూస్తా ఈ అరాచకాలను చూశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, మైలవరం నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి, మీ అరాచకాలు, మీ దుర్మార్గాలు, బయట పోలీసుల మీద కూడా దాడి జరిగింది. సంఘ విద్రోహ శక్తులు పోలీసులను తోసి పోలీసుల మీద దాడి చేశారు, పోలీసులు కూడా దెబ్బలు తగిలి ఈ రాష్ట్రం వెళ్ళిపోతా ఉంది. ఏంటి అరాచకం? వీటన్నిటికీ కూడా కొండపల్లి మున్సిపాలిటీ సమాధానం చెప్పింది. చాలా క్లియర్ గా ఇవాళ రాష్ట్రంలో కొండపల్లిలో జరిగిందే రేపు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది.